రేణుకా పూల ఛానల్ కి స్వాగతం. ఈ రోజు పిల్లల కోసం చెప్పబోయే కథ ఎంతటి అపాయాన్నైనా ఉపాయంతో బయటపడవచ్చు. రాజకోట నదీ తీరంలో ఉండేది. దానికి కొంచెం దూరంలోనే చెట్టు పైన కాకి తన గూడును పెట్టుకుని పిల్లలతో నివసిస్తూ ఉండేది. అదే చెట్టు కింద ఒక పాము పుట్ట కూడా ఉండేది. కాకి తన పిల్లలకి ఆహారం తేవటం కోసం వెళ్తున్న సమయం చూసి మెల్లిగా ఈ పాము చెట్టెక్కి ఆ కాకి గూళ్ళని పిల్లల్ని తినేసి మొత్తం పాడు చేసి వచ్చేది. కాకి తిరిగి వచ్చి చూసుకొని విపరీతంగా బాధపడేది. ఒక్కొక్కసారి అసలు గుడ్లన్నింటినీ కూడా తినేసేది కాకి. దానితో కాకికి ఏం చేయాలో తెలియక ఒకరోజు ఆకాశం ఎగురుతుండగా ఒక మంచి ఉపాయం వచ్చింది దానికి. అది అదే విధంగా ఎగురుకుంటూ అక్కడ దగ్గరలో ఉన్న రాజమందిరం వైపునికి వెళ్ళింది. వెళ్ళి అక్కడ రాణిగారు పటులు చూస్తూ ఉండగానే రాణిగారి సొమ్ములన్నీ తీసుకొని మళ్ళీ ఎగురుకుంటూ తన చెట్టు వైపుకి రాసాగింది. ఏంటా చెట్టు వైపుకి ఎంత ఉంది కాకి సొమ్ములు తీసుకొని అందరూ కలిసి కాకిని తరుముకుంటూ వెనుక పడ్డారు బట్టలు. అది వచ్చి చెట్టు కింద ఉన్న పుట్టలో సొమ్మును వేసింది. అందరూ వచ్చి గుణపాలవి తీసుకొని పుట్టను తవ్వుతుంటే పాము కోపంగా బయటకు వచ్చింది. మొత్తం కలిసి చేతిలో ఉన్న ఆయుధాలతో పామును కొట్టి కొట్టి చంపేశారు. ఈ విధంగా పాము చచ్చిపోయింది. దాంతో కాకి సంతోషంగా తన పిల్లల్ని పెట్టుకొని చాలా సంతోషంగా జీవించసాగింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ని ప్రెస్ చేయండి.